కృష్ణా నదిలో ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో ఆదివారం సాయంత్రం బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృత్యు వాతపడ్డారు. 7 జాడ తెలియకుండా పోయింది. ప్రమాద సమయంలో 15 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వీరిలో 6 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం 9 మందిని డిశ్చార్జ్ చేశారు వైద్యులు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది ప్రకాశం జిల్లా ఒంగోలు రంగరాయ చెరువు వాకర్స్ క్లబ్కు చెందిన వారుగా తెలిసింది. పవిత్ర సంఘం వద్ద కృష్ణమ్మ హారతులు చూసేందుకు వెళ్తుండగా బోటు బోల్తా పడింది. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బోటు మితిమీరిన సంఖ్యలో పర్యాటకులను ఎక్కించుకోవడం, బోటు సిబ్బందికి తగిన నైపుణ్యం లేకపోవడం, నదీ మార్గంపై డ్రైవర్కు అవగాహన లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు ప్రాథమికంగా తెలిపారు. బోటు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే ఈ ప్రమాదం జరిగిందని వైఎస్ జగన్ విమర్శించారు. బోటు ప్రమాదానికి సంబంధించి వైఎస్ జగన్ మాట్లాడారు. సీను, మీరు చెప్పినట్టుగా విజయవాడలో జరిగిన ఈ బోటు ఇన్సిడెంట్ చాలా మనసును కలతను కలిగించే ఇన్సిడెంట్. వెంటనే పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లను డిప్యూట్ వెంటనే చేస్తాం. చేసి పార్టీ తరఫు నుంచి ఏం చేయగలిగినా కానీ అటెండ్ కమ్మని చెప్పి వెంటనే చెప్తాను. కుటుంబ సభ్యులకు మాత్రం నా ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తాం. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. బోటు షికారు వచ్చి దాదాపు ఇప్పటికీ అనధికారికంగా వాళ్ళు చెప్తున్నటువంటి 14 మంది చనిపోయినారు. కొంతమంది సర్వైవ్ అయినారు. ఇది కనీసం లైఫ్ జాకెట్స్ కూడా వాళ్ళకి ఇవ్వలేదని కొంతమంది సర్వైవ్ అయి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అవసరానికి మించి ఎక్కువ మందిని ఆ బోట్లో ఎక్కించుకున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఆ బోట్కు లైసెన్స్ కూడా లేదని అంటా ఉన్నారు. ఆ బోట్ ఇక్కడ రాకూడదు, రావడానికి వీల్లేదు అని కూడా చెప్తా ఉన్నారు. మీరు గోదావరి వాటర్ ఏదైతే గషింగా స్పీడ్గా పోతుంది అక్కడ రావడానికి అది ప్రమాదకరమైనటువంటిది, రావడానికి వీలైనటువంటిది. ఏమాత్రం శ్రద్ధ తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంతో జరిగినటువంటిది. ఇది మనుషుల ప్రాణాలంటే లెక్క లేకుండా చేసినటువంటిగా కనిపిస్తుంది. వాళ్ళు చనిపోయినటువంటి బతికినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు లైఫ్ జాకెట్స్ కూడా ఏమాత్రం సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు లైసెన్స్ లేని బోట్ ఇక్కడ తిరుగుతూ దోచుకోవడం, ఈరోజు వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ చేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి కోర తప్పిదం. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యంతో పూర్తిగా దీన్ని ప్రభుత్వమే వీళ్ళందరికీ కూడా ఆ కుటుంబ ఎవరెవరు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. కనీసం ఆ కుటుంబ సభ్యులసే ఒక్కొక్కరు చోట ఉంచి ఆ విధంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఉన్నారా లేదా ఏ ఆసుపత్రిలో పోయినారని కూడా తెలియకుండా ఏడుస్తా ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు ఇంత దగ్గరుండి ఆమడ దూరంలో కూడా ఇంత దగ్గరలో ఉండి కనీసం ప్రభుత్వం అనేది ఇవ్వలేదు. ఇంతసేపు విచారించేటువంటి వాళ్ళు వాళ్ళ ప్రతినిధులు తాగి వస్తారు ఇక్కడ. ప్రతినిధులు తాగి